రాజ్యాలైపోయాయని మనందరికీ తెలుసు. అలాగే ఓ ఆడపిల్ల వల్ల మా ఆదర్శ గ్రామం అయోమయం అయిపోయింది అంటున్నాడు ఆర్పి. అది ఎలాగో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అలాంగ్ విత్ స్టీవ్. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. మాదొక ఆదర్శ గ్రామం సార్. ఈ ఊళ్ళో ఏ పొరపాట్లు, తప్పిదాలు, గొడవలు, కొట్లాట్లు, నరుక్కోడలు ఏమీ ఉండవు మేడం. అసలు ఒక్క విషయంలో చెప్పాలంటే మా ఊళ్ళో ఇంతవరకు ఏ కేసు లేదు మేడం. సరోజ, ఇదే నా పల్లెటూరు. ఎంత ఆదర్శ గ్రామం అంటే చిన్న పొరపాట్లు కూడా జరుగు. ఎలా అంటే, ఒక రోజు వీళ్ళవ్వ రోడ్డు దాటుతా ఉండదు, నేను బ్రేకులు లేని బైక్ తెలియ గుద్దేశా, చచ్చిపోయింది. కానీ వీడేమన్నాడు తెలుసా, మా అవ్వ రోడ్డే దాటలేదు, లోకం దాటిచ్చావు, నువ్వు చాలా గొప్పడు అని చెప్పి. మన పనులు మనం చేసుకుందాం. ఈ ఊర్లో ఇదొండకుండా నరకండి. ఏం చేస్తున్నారు? పోస్ట్ మ్యాన్ వచ్చాడు. పోస్ట్ మ్యాన్ వచ్చాడు. పోస్ట్ మ్యాన్ కానీ కానిస్టేబుల్. కానిస్టేబుల్ అంటే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తుంటా. పోలీస్ స్టేషన్ అంటే రాత్రి పూట కరెంటు పోతే ఏమ చెంగయ్య కరెంట్ ఎప్పుడు వస్తుంది రా, మా ఊళ్ళో ఫంక్షన్ పెట్టుకుని అర్థం చూసావా, ఆ స్టేషన్ పోలీస్ స్టేషన్. అది కరెంట్ స్టేషన్ రా. మరి పోలీస్ స్టేషన్ అంటే తప్పు చేసిన లోపల వేస్తారు రా. తప్పు అంటే నేను టీమ్ లీడర్ చేయడం. ఆ విషయం ఏంటో చెప్పు. మన ఊరు కొత్త ఎస్ఐ గారు వచ్చారయ్యా, ఊరు మొత్తం చూస్తానన్నారు, చెప్దామని వచ్చాను. ఎస్ఐ గారు వస్తే మేం చేసేది ఉంది, మా మీద ఏ కేసు లేవు పోరా. సరోజ మేడం, వీరే మేడం ఆదర్శ గ్రామ ప్రజలు. ఏవయ్యా ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. కొత్తగా వచ్చిన ఎస్ఐ సుశీల అని, మీకు ఎటువంటి సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ దగ్గరికి రండి, నేను దగ్గర నుండి చూసుకుంటాను. ఎంత అందంగా ఉందిరా, నా జీవితంలో ఎంత అందం ఎప్పుడు చూడలేదురా. ఇండి పోయిందిరా బాబు. ఆ అందాన్ని ఎలాగైనా ఆరాధించాలరా. ఆరాధించాలంటే ఇక్కడ కూర్చుంటే సరిపోదు. ఆవిడేమనింది, ఏ పొరపాటు జరిగినా నా దగ్గరకు రండి, దగ్గర నుంచి చూసుకుంటా అని చెప్పింది. ఆ స్కోప్ ఉంటేనే మనం ఆరాధించగలం. ఏదో చేద్దం పదండి. కానిస్టేబుల్ మేడం, థర్డ్ సెల్ లో ఉన్న సురేష్ అనే వాడు వచ్చి వారం రోజులు అవుతుంది, వాడికి ఇంతవరకు నెంబర్ అలర్ట్ చేయలేదు. ఏంటి చేశాను మేడం, అది తీసుకోవట్లేదు. ఎందుకు? వాడికి ఫ్యాన్సీ నెంబర్ కావాలట, అది కూడా 222 కావాలట. ఆ ఫోర్త్ సెల్ లో ఉన్న రజిత అనే ముద్దాయి ఎంత అడిగినా సమాధానం చెప్పట్లేదు అన్నారు. థర్డ్ డిగ్రీ పిచ్చి గోల్డ్ పీకించమన్నా, అదేమైంది? ఆవిడ పీకించుకొని అంటుంది. ఎందుకు? నిన్న రాత్రి నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను, 2 రోజులు అయితే పోద్దా అప్పుడు పీకండి అంటుంది. బాబు నమస్తే. బాబు గారు తప్పుగా అనుకోవండి, ఆవిడ చాలా అందంగా ఉంది, దూరంగా ఉంటే ఎలా ఆరాధించాలండి, అందుకే దగ్గరగా వెళ్ళి ఆరాధిస్తా. మేడం 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 మేడం. ఏంటయ్యా నా మీద చీటింగ్ కేసు పెట్టండి మేడం. నీ మీద చీటింగ్ కేసు పెట్టడం ఏంటి? నేను ఆర్టిస్ట్ అని చెప్పి అందరిని మోసం చేస్తున్నా మేడం. ఒప్పుకుంటాము ఒప్పుకుంటాము. సాక్ష్యం ఏంటి? దానికి నిలువెత్తి సాక్ష్యం వాళ్ళు ఇద్దరే మేడం, కావాలంటే అడగండి. బాబు గారు వీడు చెప్పేది నిజమేనంటారా? 100% మూసే జీవిత ఖైదు. వీడిని చూస్తే నాకు అంత డౌట్ గా ఉంది కానీ సరే వచ్చి సంతకం పెట్టు. నేను పెట్టను మేడం. సంతకం పెట్టరా? పెట్టను మేడం. సంతకం పెట్టరా? పెట్టను. సంతకం పెట్టు. పెట్టను. ఏం చేస్తున్నావురా నువ్వు? ఖైదీల చిరంజీవి గారిలా చేసావు మేడం. ఇది ఖైదీల చిరంజీవి గారిలా చేయడం ఏంటరా? ఇప్పటికైనా అర్థమైందా? నేను ఆర్టిస్ట్ మోసం చేస్తున్నా అని నువ్వే నమ్మట్లా. ఇలాంటి చిన్న చితక కేసులకి జైల్లో వెళ్ళగానే ఇలా మూలన కూర్చోపో. ఓకే బాబు గారు, నిజానికి నాకు యాక్టింగ్ వచ్చండి, ఊకట్లా అబద్ధవాడ. సరే ఏమనుకోబోకండి, దూరంగా ఉంటే ఆరాధించలేవు, తప్పుగా అనుకోబోకండి. నేను ఏదో కేసు పైన వేసుకుని అడుగుకుంటా మేడం. మేడం మేడం. ఏంటయ్యా? నా మీద కూడా కొంచెం చీటింగ్ కేసు పెట్టి లోపలేసింది మేడం. నీ మీద మళ్ళీ చీటింగ్ కేసు పెట్టడం ఏంటి? అంటే 5 సంవత్సరాల క్రితం మలిమాల వాళ్ళకి, ఈటీవీ వాళ్ళకి నేను చక్కగా కామెడీ చేస్తా అని చెప్పి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాను మేడం. ఇంతవరకు చేసింది లేదు, సచ్చింది లేదు. సాక్ష్యం ఏంటి? చూడండి, వాళ్ళిద్దరిని అడిగితే తెలిసిపోతుంది మేడం. ఆల్రెడీ వాడి గురించి ఇందాక వాళ్ళిద్దరిని అడిగాను, ఇప్పుడు వాళ్ళిద్దరిని అడిగితే బాగుదు. ఈవిడిని అడగమంటావా? అలా అనుకుంటే ఆవిడ లోపల వేయాలి మేడం. ఎందుకు? 7 సంవత్సరాల క్రితం యాంకర్ కి సగ్గా చేస్తాను, ఆవిడ సంతకం పెట్టింది, ఈసారి చేసింది లేదు సచ్చింది లేదు. సరే సరే కానీ ఇలా పక్కన కూర్చోపోయి మేడం. వారమైనా పర్లేదు, వెళ్ళి కూర్చో మేడం. సార్ కొట్టండి నన్ను, వెళ్ళి కూర్చో. వయసులో పెద్ద అయినంత మాత్రం అందాన్ని ఆరాధించకూడదా? మీరేంటండి సైలెంట్ గా అక్కడ కూర్చున్నారు? మేడం మీరు దొంగలందరినీ శిక్షించడానికి రాడ్ల కోసం ఆర్డర్ ఇచ్చారట కదా, ఆ నేను ఉపయోగపడతాను ఆ రాడ్ లాగని చెప్పి. నన్ను మించిన పెద్ద రాడ్ జబర్దస్త్లో లేదు మేడం. అందరు నిజాలు ఒప్పుకుంటున్నారు ఈరోజు. బాబు గారు సేమ్ డైలాగ్ అండి.
మేడం గారు నన్ను అరిచేయండి. అరే వాడేమో ఆర్టిస్ట్ అన్నాడు, వీడేమో నేను మాలనీయులను చీటింగ్ చేశాను అన్నాడు, వీడు వచ్చి మెలకొండ కూర్చున్నాడు. నీ ప్రాబ్లం ఏంటి? నేను కీబోర్డ్ ఆర్టిస్ట్ అని చెప్పి దాన్ని హింసించినంత ఎవరు హింసించరు మేడం. అరిచేయండి మేడం, ప్లీజ్ మేడం అరిచేయండి మేడం. చెప్పు. ఓకే సార్, ఓకే సార్, తప్పకుండా. కానిస్టేబుల్, ఆ హత్య కేసులు నలుగురు దొరికారంట, ఆ నిందితులు తీసుకొచ్చి మన శైలిలోనే ఇస్తున్నారంట. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళుంటే బాగోదు, వీళ్ళు పంపించేసేసి. స్టేషన్ నుంచి బయట ఏంటరా ఇప్పుడు మన పరిస్థితి? వాళ్ళు హత్య చేశారంట, ఇక్కడ వేస్తారంట. మనం అలాంటిది ఏదైనా ఒకటి వేస్తే అక్కడే పడి ఉంటాం, మేడం ఆరాధిస్తూ కూర్చోవచ్చు. నేను చూసుకుంటారా వాళ్ళు ఒకటి మనం ఒకటి. మేడం 14 సంవత్సరాలు ఇక్కడే మేము మర్డర్ చేశాం మేడం, తలకాయ నరుక్కొని వచ్చా మేడం. నేను వాడి తడని నరుక్కొని వచ్చేసాను మేడం. మేడం నేను ఎడిటింగ్ లో పోయి నరుక్కొచ్చాను మేడం. ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈ స్టేషన్ కి వచ్చిన కొత్త ఎస్ఐని, పాత ఎస్ఐ ఎప్పుడో ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? చూడు, మీరు చేసిన తప్పులను నా ముందు నిజాయితీగా ఒప్పుకున్నారు కాబట్టి మీకు 14 సంవత్సరాలు కారాగార శిక్ష విధిస్తూ నా ముందు నా పర్యవేక్షణలో మీరు ఉంటారు. తప్పు చేసినా చేయకపోయినా లోపలికి వెళ్ళండి. 14 సంవత్సరాలు తీరు మొహం చూసి అట్ట బతకాలి సార్. నీదంతా నీ వల్ల వచ్చింది రా దరిద్ర. లేకపోతే పీకే ఓడి వెళ్ళిపో. మేడం మనం కొత్త కేసు గురించి చూద్దాం పదండి. సార్ అందాన్ని ఆరాధించాలి ఆరాధించాలి అనుకుని వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆ మనిషి. ఈ పొకాటి ముఖంతో ఏం వేగాలి సార్? 14 సంవత్సరాలు మేము ఏడే కూకుంటాం, మన బతుకంతా ఎక్కడైనా పొక్క కూర్చో. సింపుల్ గా నీట్ గా క్లియర్ గా ఉంది. గుడ్. రోజా గారు తన్మయ్ ప్లేస్ లో శాంతి రావడం అనేది ఎక్స్పెక్ట్ చేయాల, బాగుంది.